ఇంత తెలిసి కూడా పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నా ప్రాణమైపోయింది, మిగిలింది వాడికి నేను, నాకు వాడు. బాగా బెదిరించారు, అందరినీ చంపేస్తామన్నారు. మన ఫోన్స్లో ఏ నెంబర్ నుంచి చేసినా ట్రేస్ చేసే అవకాశం ఉంది, కానీ అర్జెంట్గా ఫోన్ చేసుకోవాలి. నా హస్బెండ్ మొబైల్ ఉంది. కీర్తి సేఫేనా? లేరు తమ్ముడు, నువ్వు ఇలా దేడి దిమాకు పనులు చేస్తుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారు? నా మాట విను, తన్నేం చేయకు. పైనుంచి ఆర్డర్స్ వస్తే ఏ క్షణమైన మిల్లని లేపేస్తా. అది కాదు, నా మాట విను. నువ్వేం చెప్పాలనుకున్నావు కాన్ఫరెన్స్ కలుపుతాం, మేడంతో మాట్లాడుకో. ఏరా, మొత్తం చూసేసావా? అంతా తెలిసిపోయిందా? నీకు చూపించిన అడిగి ఫోన్ ఇవ్వు. ఏరా భూపాల్, వాడంటే అమూల్ బేబీ కిడ్డు, తాడిలా పెరిగావు. నీకేమైందిరా? ఫ్యామిలీ లేకుండా ఒక్కడమే బతికేద్దాం అనుకుంటున్నావా? చావు దాకా వచ్చి తెలివిగా తప్పించుకున్నావు, కానీ నీ ఫ్యామిలీ పాపం దొరికిపోయారు. వాళ్ళని దారుణంగా చంపేస్తా. నువ్వొక్కడివే బ్రతకాలనుకుంటే పారిపో, కానీ నీ ఫ్యామిలీ కావాలనుకుంటే మాత్రం నువ్వెక్కడున్నావో చెప్పి. మేడం మేడం ప్లీజ్ మేడం, నా ఫ్యామిలీ నేను చేయకండి మేడం. మీ కాల్ చేసి వీడియో ఇస్తాను మేడం, మీరు ఎక్కడున్నావు అంటే. బ్రో బ్రో బ్రో, నా ఫ్యామిలీని చెప్పేస్తారు బ్రో, వాళ్ళు చిన్న పిల్లలు బ్రో. వాళ్ళు ఎవర్రా? అదంతా నాకు అనసు, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ ప్లీజ్ బ్రో, నా మాట విను. నా ఫ్యామిలీ వద్దు, ప్లీజ్ నా మాట విను, నా మాట విను, నా మాట విను. తీసుకో ఆ ఫోన్, తీసుకో. మేడం, జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 తొందరగా రమ్మనండి మేడం. హలో, రే, నాకు అర్జెంటుగా 6 అంబులెన్స్ కావాలి. మేడం, భూపాల్ దగ్గరకు వచ్చాను. వాడి దగ్గర ఫోన్ తీసుకోండి. వీళ్ళు ఏం చేయమంటారు? రే మేడం, మేడం నన్ను చంపేస్తే మాత్రం పాస్వర్డ్ దొరకదు మేడం, చెప్తున్నా. మేడం, ఫోన్ ఓపెన్ చేయించి వీడిని లేపేనా? వద్దు, ఆ ఫోన్ ఓపెన్ చేయొద్దు. ముందు ఆ చోటా బింగాన్ని వేసేసి భూపాల్ని, ఫోన్ని తీసుకొచ్చేయండి. సరే మేడం, వాడెక్కడ? స్వాతి, నాతో రండి. వదలండి, వదలండి.